బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక పక్క ముమ్మరంగా కూంబింగ్ జరుగుతున్న ఏఓబి దండకారణ్యంలో మావోయిస్టులు సవాళ్లు విసురుతూనే ఉన్నారు. కిడారి సోమలను ఎందుకు చంపామనే కారణాలు వివరిస్తూ ఈ నెల 26న ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి జగబంధు పేరిట లేఖ విడుదల కాగా, తాజాగా విశాఖ జిల్లా గూడెంకొత్త వీధి మండలం ఆర్బీ నగర్ ఏపీఎఫ్ డీసీపీ కార్యాలయం దగ్గర గాలికొండ ఏరియా కమిటీ కరపత్రాలు విసిరి బ్యానర్లు కట్టింది. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఆదివారం ఛత్తీస్గఢ్లోని దంతవాడ జిల్లాలో బీజేపీ నేత నందగోపాల్పై మావోయిస్టులు దాడి చేయగా ఆయన తప్పించుకుని కొన ప్రాణంతో బయటపడ్డారు. మావోయిస్టులు నేరుగా నందగోపాల్ ఇంటికే వెళ్లి కత్తులతో ఒక్కసారిగా దాడి చేశారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఏఓబి దండకారణ్యాల్లో మావోయిస్టుల నుంచి ప్రాణభయమున్న నేతలకు పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వారు మైదాన ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నేతలకు భద్రతను పెంచారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశాంక్ మోహన్ అందిస్తారు. శశాంక్, బలరాం, ఏఓబికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ నాలుగు రాష్ట్రాల ప్రాంతాల్లో ఉన్న దండకారణ్యంలోనూ, వీటి బోర్డర్స్ లోనూ కూడా మావోయిస్టు అగ్రనేతలు మకాం వేశారు అన్న సమాచారంతో కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది. అన్ని రాష్ట్రాల పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఒరిస్సాకి వెళ్లి, ప్రధానంగా ఏఓబిలో ఒరిస్సా ఆంధ్ర బోర్డర్స్ ఉన్నాయి కనుక తెలంగాణ నాయకు అక్కడి పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి సమన్వయంతో గాలింపు చేస్తున్నారు. కిడారి సర్వేశ్వరరావు సోమాల హత్య తర్వాత ఈ గాలింపు ముమ్మరమైంది. అయితే దీనివల్ల నాయకులు ఏఓబిని వదిలి వెళ్ళిపోతారు అనుకున్నారు, కానీ వాళ్ళు ఇక్కడే ఉన్నట్లుగా ఇప్పుడు నిర్ధారణ అవుతోంది. ఇటీవల విడుదలవుతున్న లేఖలను బట్టి మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సవాలు విసిరారు. తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం ప్రభుత్వం మీద, బీజేపీ మీద కూడా ఆరోపణలు చేశారు. బాక్సైడ్ తవ్వకాలు నిలిపివేశామని చెబుతూనే వీరు దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు, వీళ్ళని తరిమి కొట్టాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థ ఆర్వీ నగర్ లో కాఫీ ప్లాంట్లు వీటిని నిర్వహిస్తుంది. గతంలో అనేక సార్లు ఇందులో ఉన్న మిషనరీని మావోయిస్టులు పేల్చి వేశారు. నిన్న రాత్రి కూడా దీని గేట్ కి ఒక బ్యానర్ కట్టారు. దాని మీద కూడా వెంటనే బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే బీజేపీ టీడీపీలకు తరిమివేయాలి వీళ్ళిద్దరిని కూడా, వీళ్ళు బాక్సైట్ అనుమతులు ఇస్తూ గిరిజనులను దోచుకుంటున్నారని చెప్పారు. కాఫీ తోటలన్నింటినీ కూడా గిరిజనులకు ఇచ్చేయాలి. 170 చట్టం ప్రకారం అటవీ భూముల మీద హక్కు గిరిజనులే కనుక వాళ్ళకి ఇవ్వాలి, అంతే తప్ప ఈ కాఫీ పోర్టు పెత్తనాలు సాగు అంటూ కూడా వాళ్ళు చెప్పారు. దీంతో కలకలం రేగింది. కొన్ని కరపత్రాలను కూడా అక్కడ వెదజల్లారు. ఈ గూడెం కొత్త వీధి అనేది మరీ లోతట్టు ప్రాంతమేం కాదు, కొంచెం ఊళ్ళకి దగ్గరగానే ఉంటుంది మైదాన ప్రాంతానికి. అక్కడ వరకు మావోయిస్టులు వచ్చారు అనేసరికి ఇప్పుడు కూంబింగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మావోయిస్టులు ఉనికి చాటుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారని పోలీసులు అంటున్నప్పటికీ వాళ్ళ యాక్టివిటీ మాత్రం తీవ్రంగానే ఉంది అన్నది ప్రధానంగా చెప్తున్నారు. అందువల్ల నేతలకు కావచ్చు, మిగతా థ్రెట్ ఉన్న వాళ్ళకు కావచ్చు హెచ్చరికలు జారీ చేయడంతో మరొకసారి ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ శశాంక్ మోహన్.